పార్టీ ఫిరాయింపులను ఆపేశారా ఆపితే అది తాత్కాలికమా ఫలితాల వరకు వేచి చూసే వారి కోసమే వ్యవహారం ఆగిందా కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఎవరికీ చిక్కడం లేదు ఇప్పటికే టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అయిపోతుందనుకున్నారు టీఆర్ఎస్ లో మరో ఇద్దరు ఎమ్మెల్యేల కూడా పూర్తవుతుందని లెక్కలు వేసుకున్నారు కానీ వ్యవహారానికి కొంత బ్రేక్ పడింది ఆగడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటన్నది హస్తం నేతలకు చిక్కడం లేదు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తరుణంలో కేసీఆర్ ఫిరాయింపులపై కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారింది భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య పార్టీ మారుతున్నారనే వార్తలొచ్చాయి కానీ వీరయ్య ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో పాల్గొని హస్తంలోనే కొనసాగుతున్నట్లు సంకేతాలిచ్చారు వీరయ్యతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు కూడా వినిపించింది కాని జగ్గారెడ్డి ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదు లోక్సభ ఫలితాల తర్వాత పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుంటానంటున్నారట రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా లోక్సభ ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్బోర్డు వ్యవహారం ప్రభుత్వానికి కొంత సమస్యగా మారిందనే చెప్పుకోవాలి ఈ సమయంలో మళ్లీ ఫిరాయింపులకు పాల్పడి సిఎల్పీని టీఆర్ఎస్ విలీనం చేస్తే ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతాయనే వాదన ఉంది మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే లోక్సభ ఎన్నికల ఫలితాల వరకు ఆగాలని కేసీఆర్ భావిస్తున్నారేమోనని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది మొత్తానికి కేసీఆర్ ఆలోచన వ్యూహం ఎప్పుడు ఎలా ఉండబోతోందనేది మిస్టరీగా మారింది కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ప్లాన్ అర్థమవుతాయా లేదా అనేది ఆసక్తికరం